हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल मन इंटी आड़पड़ फ्रेंड्स ई रोज व्लॉगलो नैन वीडियोस ऐड व्लॉगलो फर्स्ट अयिते शिवदेवुनि पूजा कोसम चेप्पानंडी वीलैते तप्पकुंडा ट्राई चेयंडी शिवदेवुनि पूजा चाला निदर्शन गल पूजा ए कष्टालु उन्ना सरे नम्मकंगा चेस्ते गनुक पोतायंट ఆల్రెడీ మా ఫ్రెండ్కి అయితే జాబ్ వచ్చింది తను హ్యాపీ ఫీల్ అయిన తర్వాతనే నువ్వు ఎలా అయినా నువ్వు చేయట్లేదు కానీ నువ్వు నెక్స్ట్ ఇయర్ చేస్తానన్నా అంటే నేను జూన్లో ఎప్పుడు చేస్తానండి ఈలోపు మీ ఫ్రెండ్స్ అందరికీ అయినా సరే చేయమని చెప్పి అని చెప్పిందనమాట సరే అయితే ఎవరో ఒకరైనా చేస్తారు కదా ఎవరికైనా ప్రాప్తి ఉంటే అవుతుందన్నమాట అది కూడా రాసిపెట్టి ఉండాలి ఆ తర్వాత వచ్చి మన ఇంట్లో సడన్గా పాలు విరిగిపోతే ఆ పాలని వేస్ట్ చేయకుండా నేను క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేశాను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి షుగర్ పౌడర్ ఉందన్నమాట దాంతో జున్ను తయారు చేశాను అది కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే బెల్ ఉంటుంది దాని గనుక మీరు టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు మరీ మరీ అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోరా ముందుగా అయితే శివదేవుని పూజకి మనం సమకూర్చుకోవాల్సిన పూజ సామాగ్రి ఏంటి పెద్దగా ఏ ఉండదు చక్కగా అష్టోత్తరం శివదేవుని అష్టోత్తరం ఉంచండి పువ్వులు పసుపు కుంకుమ ఎప్పుడు ఉండేవే తమలపాకులు కొబ్బరికాయ అరటిపళ్ళు అంతే నైవేద్యం కూడా అదే అయిపోతుంది ఆ తర్వాత అప్పుట్టమన్న అని చెప్పాను కదా ఇలా ఒక బౌల్లో వేసుకొని మడిగా పట్టి ఉంచిన మంచి నీళ్ళు వేసి ఇలా శివుని ప్రతిరూపాన్ని తయారు చేసుకోవాలి ఇలా పూజలో పెట్టి మనం పూజ అంటే అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత మనం ఇలాగా ఫైనల్గా హారతి అనేది ఇచ్చేయాలండి అంతేనండి చాలా ఈజీ ఈ పూజ మొక్కుకుంది మొక్కుకుంటుండే చేస్తుండగానే తనకి జాబ్ వచ్చింది మీలో ఎవరికి ప్రాప్తి ఉందో చూద్దాం మీరు ఈ పూజ చేస్తే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి ఆ తర్వాత వచ్చి పన్నీర్ అని చెప్పాను కదా నేను తయారు చేశానని ఆ రోజైతే పాలు విరిగిపోయాయన్నమాట అంటే ఎండాకాలం కదండి కొంచెం త్వరగా విరిగిపోతాయి మరగడం కూడా తక్కువ అయితే విరిగిపోతాయి అన్నమాట అది వేస్ట్ చేయకుండా నేను మరికొంచెం మరిగించి కొంచెం నిమ్మరసం వేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పన్నీరు గట్టిగా రావాలంటే కొంచెం పెరుగును వేసి చల్లార్ చేయాలి చల్లారిన తర్వాత ఇలా వడకట్టేయాలన్నమాట ఆ తర్వాత నాకు ఇంకా నేను పన్నీర్ చేశానన్నమాట మామూలు మంచి పాలతో కూడా ఇంకా చేసి పాలు విరగొట్టి ఎక్కువ పన్నీర్ తయారు చేశానన్నమాట ఆ తర్వాత నేనైతే ఇలాగా ప్యాన్లో వేసి వేపాను ఒక వన్ అవర్ పన్నీర్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచితే కొంచెం గట్టిపడుతుంది మనం కొన్ని పన్నీర్ కన్నా ఈ పన్నీర్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పన్నీరు కొనాలనే లేదండి ఎందుకంటే ఒక ప్యాకెట్ పాలు తెచ్చి మీరు స్వయంగా కూడా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత నేను కర్రీ అయితే ఎలా చేస్తున్నానో చూడండి అల్లం పీసెస్ బాగుంటాయి అన్నమాట కొంచెం పీసెస్లా ఉంటే వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేశాను దీంట్లో పచ్చిమిర్చి అయితే నేను వేయలేదు ఎందుకంటే క్యాప్సికమ్ వేశాను కదా అందుకని కానీ ఈ కర్రీకి అన్నీ ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది మన వెజిటేబుల్స్ కట్ చేసిన దాన్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ ఉంటుందండి ఇలా అన్నమాట కలిపేయాలి తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం టమాటా వేసేయండి టమాటా తర్వాత క్యాప్సికమ్ వేసి ఒక 5 సెకండ్స్ కలిపిన తర్వాత మూత పెట్టేయండి ఇది ఒక 10 సెకండ్స్ అలా ఉంచండి తర్వాత తీసి మరొకసారి కలిపేసేయండి ఇప్పుడు సరిపడంత సాల్ట్ని వేసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ అన్నమాట కొంచెం పసుపు ఫుల్ స్పూన్ కారం వేశాను ఇది ప్రియా కారం వేశాను కనుక తక్కువ వేశాను మీరు కనుక ఆడించిన కారం ఉంటే కనుక మీరు ఒక 2 స్పూన్లు కర్రీ పడుతుందన్నమాట ఎందుకంటే కారంగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది టమాటో సాస్ ఉంది నేను వేశాను సోయా సాస్ కొంచెం వేశాను మామూలుగా అయితే నాకు ఈ కర్రీ అత్తయ్య గారు అప్పుడు చేశారన్నమాట బాగుంటుందంటే అప్పుడు నేర్చుకున్నాను అత్తయ్య గారు చేసినప్పుడు అత్తయ్య గారు అయితే ఈ సాస్ నేను వేయలేదండి చింతపండు రసం వేస్ట్ చేశారు బాగుంది నేనైతే ఈరోజు సాస్ వేశాను అయితే కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి
ఆ తర్వాత కొంచెం పంచదార అనేది ఎక్కువ వేయాలండి. పంచదార ఎంత వేస్తే ఈ కర్రీకి అంత బాగుంటుంది. ఈ కర్రీ టేస్ట్ ఏంటంటే స్వీట్ స్వీట్గా కారం కారంగా పులుపుగా బాగుంటుందన్నమాట. ఫీవర్ అది వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే సరిగ్గా ఫుడ్ తినప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారనమాట. ఆ తర్వాత ఈ పన్నీర్ చేసి ఉంచాను కదా, ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించకూడదు. ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసి బాగా దగ్గరికి ఉడికినంత వరకు ఉంచేయాలండి. చూడండి, ఆ తర్వాత ధనియాల పౌడర్ ఫుల్ స్పూన్ ఉంటే వేసేయండి. ఆ తర్వాత గరం మసాలా కూడా కొంచెం ఎక్కువగానే వేసి మెంతి ఆకు కూడా ఉంటే వేయండి. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసి బాగా దగ్గరికైనంత వరకు మనం మూత పెట్టి ఉడికించాలన్నమాట. ఇలా ఇలా మొత్తంగా దగ్గరికి ఉడికిపోయినంత వరకు ఉంచండి. ఫ్రెండ్స్ ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మినపరుబ్బుతో అట్టు వేస్తాం కదా, ఆ అట్టు మీద ఈ కర్రీ అనేది మనం కనుక అద్దె పెట్టి ఉంచామనుకోండి, అచ్చం పిజ్జా ఫ్లేవర్నే వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. మామూలు పన్నీర్ కన్నా ఈ పన్నీర్ మీరు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇలా అనే కాదండి, మీరు పీసెస్గా కూడా చేసుకోవచ్చు, స్క్వేర్గా కూడా జున్ను తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా పలుచగా అప్పుడు అత్తయ్యగా చేసినట్టు చేశానన్నమాట. ఆ తర్వాత ఇది షుగర్ ఫ్రీ పౌడర్ అండి, అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి పంచదార అన్నమాట. చూడండి ఇలాగా లో క్యాలరీస్ ఉండే షుగర్ ఫ్రీ పౌడర్ అండి. ఇది 150 రూపీస్ పడింది. ఆ తర్వాత జున్ను పౌడర్ అన్నమాట, ఇది కామధేను జున్ను పౌడర్ అన్నమాట. వీలైతే జున్ను పాలు లేకపోయినా పర్వాలేదు, ఈ ప్యాకెట్ ఒకటి కొనేస్తే జున్ను తయారు చేసేసుకోవచ్చు తెలుసా. కానీ ప్రజెంట్ మా దగ్గర జున్ను పాలు ఉన్నాయి కనుక, ఇంకా మంచిగా రావాలి కనుక ఆ ప్యాకెట్ ఆయన తీసుకొస్తే చేశాను. ఇదిగోండి షుగర్ ఫ్రీ పౌడర్ ఇలా ఉందన్నమాట. కాకపోతే మామూలుగా మనం పంచదార ఎక్కువ స్వీట్గా ఉంది, ఇది నేను చెక్ చేశాను, కొంచెం అంత స్వీట్ లేదన్నమాట, తక్కువ స్వీట్ ఉందన్నమాట. బాగుంది ఇది కూడా, 150 రూపీస్ పడిందండి. ఈ 1/2 కిలో అది కూడా వేయడానికి నేను భయపడ్డాను, ఇంకా తగ్గించి వేశానన్నమాట. లీటర్ పాలకి నేను 1/2 కిలోలో కొంచెం ఉంచేసాను, ఒక 400 గ్రామ్స్ అయితే పంచదార వేశాను. మీరైతే లీటర్ పాలకి ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకోవచ్చు, స్వీట్గా బాగుంటుంది. ఆ తర్వాత జున్ను పౌడర్ కూడా వేశాను. మామూలుగా జున్ను పాలు లేకుండా జున్ను మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఒక్క ప్యాకెట్ పాలు, అంటే 1/2 లీటర్ ఉంటాయి కదా, 1/2 లీటర్ పాలకి ఆ 70 రూపీస్ కామధేను జున్ను పౌడర్ కనుక మీరు కలిపేసి చేశారంటే చాలా బాగుంటుంది. నేను మిరియాలు ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేశాను. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లోని ఇలా వడకట్టేశాను, ఎందుకంటే మోక్ష తల్లి మిరియాలు ఉంటే తినడం లేదు, నచ్చట్లేదు పిల్లలు, అందుకని వడకట్టేశాను. మిరియాల ఫ్లేవర్ అంతా దిగిపోయింది. ఇది ఇంట్లో అందరి కోసం అని చేశాను, ఆయన కోసం అని చెప్పి ఇలా అన్నమాట చిన్న బౌల్లో చేశాను. ఇందులో కూడా వడకట్టేస్తే చేశాను అన్నమాట. మిరియాలు అయితే కనపడవు, ఫ్లేవర్ అయితే మంచిగా దిగింది. కానీ మామూలు జున్ను కన్నా ఈ జున్ను ఉడకడం కొంచెం టైం పట్టిందన్నమాట. పౌడర్ వేసాం కదా, దానివల్ల ఏంటో తెలియదు కొంచెం ఎక్కువసేపే జున్ను అయితే ఉడికించాల్సి వచ్చిందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే, ఫ్రిడ్జ్లో పెట్టి టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.